పల్నాడు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు అంటుంటారు ఒక నాగమ్మ వ్యవహారాలు ఇవన్నీ మన సినిమాల్లో చూసేసాం పల్నాటి పౌరుషాలు నాడు జరిగినటువంటి వ్యవహారాలు దాదాపుగా అక్కడ పల్లెల్లో కూడా అదే తరహా వాతావరణం ఆ తర్వాత కాలంలో రాజకీయ నేతలు తయారు చేసి పెట్టారు కుటుంబాల మధ్య చిచ్చు లేదా అక్కడ స్థానిక ఘర్షణల వాతావరణం గతంలో ఈ ఘర్షణలలో ఆధిపత్యం కోసం అని చెప్పేసి నాటు బాంబుల తయారీలు అక్కడే చేసుకునేవాళ్ళు వంద రూపాయలకు ఐదు బాంబులు దొరికాయి ఆ బాంబులు తయారు చేసేవాళ్ళు ప్రతి గ్రూప్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రతి పార్టీకి పది పదిహేను మంది ఉంటారు వీళ్ళు కరెక్ట్గా ఎన్నికల ముందు బాంబులు తయారు చేసి ప్రత్యర్థుల్ని బెదిరించడంతో పాటుగా ఎన్నికలలో అవతల వాళ్ళని ఓటింగుకి రానియకుండా చూడటం అదే సందర్భంలో గెలుస్తారనే వాళ్ళని ప్రాణాలు తీయడం లాంటి వ్యవహారాలతో సుదీర్ఘకాలం పాటు నడిచింది ఆ పరిస్థితి మారడానికి దాదాపుగా ఒక నలభై యాభై ఏళ్ళు పట్టింది ఇప్పటికీ కూడా మళ్ళీ ఏ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇవి ఎందుకు వస్తాయి అంటే ఆనాటి నుండి కక్షలో కార్పణ్యాలు ఆ కక్షలో కార్పణ్యాలు అనేది ఒకసారి ప్రారంభమైతే ఆ కుటుంబాల మధ్య వివాదం ఆ కుటుంబాల మధ్య వివాదం కాస్త ఊరు వివాదం ఆ కుటుంబానికి ఒక గ్రూపు ఈ కుటుంబానికి ఒక గ్రూపు ఇట్లా తయారయ్యి దాంతో ప్రాణాలు తీసుకోవడం ఆ ప్రాణాలు తీసిన వాళ్ళకి షెల్టర్లు ఇచ్చుకోవడం ఆ షెల్టర్లకు తోడుగా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి దిగడం ఈ రాజకీయాల్లో మంత్రులు అవడం నాయకులు అవ్వడం దానికి అనుగుణంగా లోకల్ పరిణామాలు మారుతూ ఉండటం పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ పక్షాన న్యాయం ఉంటూ ఉండటం మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉండటం ఇవన్నీ పల్నాడులో చూసాం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కింద తయారైంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఊరు వాడ బాంబుల తయారైనటువంటిది పెద్ద ఎత్తున జరిగిపోతుంది ఆ మధ్యకాలంలో పల్నాడులో దీన్ని క్లీన్ చేయడం కోసం పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అందరి మధ్యన సమన్వయము చేసేటువంటి ఏర్పాట్లు చేశారు ఆ సందర్భంలో పెద్ద ఎత్తున బాంబుల స్వాధీనాలు కూడా జరిగినాయి అది అందరూ చూశారు ఇప్పుడు ఇక్కడ స్వాధీనాలు అయితే జరగట్లేదు కానీ రికవర్ చేస్తున్నటువంటి తాజాగా యాభై బాంబులు దొరికినాయి ఇవన్నీ కూడా పర్టికులర్లీ బాత్పుర కంకినార ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చోటు చేసుకుని మరోవైపున అక్కడ గ్రామాలు గ్రామాలు వలసపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అక్కడ వాళ్ళని ఎవరైతే బీజేపీకి ఓటేసేవాళ్ళు అంతకుముందు కమ్యూనిస్టులో అంతకుముందు కాంగ్రెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే తృణమూల వైపు ఉండాలి లేదంటే కనుక ఊళ్ళో వదిలిపోవాలి వాళ్ళు ఎవరన్నా కనుక ఇప్పుడు బీజేపీ వైపు చేరినా లేదా అదే పార్టీలో ఉన్నా సరే దాడులన్న చేయడం లేకపోతే ప్రాణాలన్నా తీయడం ఒకప్పటి పల్నాడు పల్నాడులో కూడా అప్పుడు అదే అనమాట వీళ్ళిద్దరూ రెండు గ్రూపులు అవుతారు మిగతా ఉన్నటువంటి గ్రామస్తులందరూ అటో ఇటో ఉండాలి లేదు అంటే కనుక వాళ్ళని హింస పెడతారు ఉంటే అటు గ్రూప్ ఒక గ్రూప్ హింస ఉంటుంది లేకపోతే రెండు గ్రూపుల హింస ఉంటుంది డబ్బులు ఆర్థికంగా నష్టపరుస్తారు మానసికంగా ఏడిపించుకు తింటారు తీవ్రమైనటువంటి కక్షలు కార్పణ్యాల మధ్యన బ్రతికినటువంటి రోజుల నుండి ఇద్దరితో కలవడం అనేటువంటిది లేనటువంటి రోజులు ఉండేవి అదే పరిస్థితి ఇప్పుడు బెంగాల్లో దీదీ గారు తయారు చేశారు మరి దీనికి ముగింపు ఎక్కడో చూద్దాం